విజయకరణ్ గారు, వంశీ గారు కాగండి, దయచేసి మీరు అడిగారు కదా, తర్వాత ఆయన సమయం వచ్చినప్పుడు చెప్తారు. విజయకరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి తెలుగుదేశాన్ని పొగుడుతా ఉన్నారు, జనసేన ఏమో ఎట్లా మోస్తారు తెలుగుదేశం జెండాలని చెప్పేసి హనుమంత్ రెడ్డి గారు పాపం జనసేన వాళ్ళ మీద బాధ, మరి సానుభూతి లేకపోతే కావట్లా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకరు చూడండి, రాజశేఖర రెడ్డి గారిని తీవ్రంగా అవమానిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, మజ్లీసు, టిఆర్ఎస్, బిఎస్పి ఈ కండువాలన్నీ కప్పుకొని ఎన్నికలకు వెళ్ళారు. అంటే రాజశేఖర్ నేను రాజశేఖర రెడ్డి గారిని ఒక మాట కూడా అంటానికి సిద్ధంగా లేను. హనుమంత్ రెడ్డి గారు ఏమైనా ఎన్ని మాటలు అంటున్నారో అవన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయో ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినాక ప్రజల ఆస్తికి రక్షణ లేకుండా పోతున్నటువంటి ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వారి వారి ఆస్తులను కాపాడుకోవాలంటే, వారు కష్టపడి సంపాదించిన ఆస్తులను కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనని అంతమొందించాలి. లేని పక్షంలో ప్రజల ఆస్తులకి రక్షణ ఉండదు. ఏదైతే చదువుకున్న బిడ్డలు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోతేనే ఉద్యోగ కల్పన జరుగుతుంది. లేకపోతే గంజాయి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం ఇప్పటికే ప్రసిద్ధి గాంచింది. ఇక యువకుల భవిష్యత్తు ఏంటో ఆలోచించేయాలా. కల్తీ మద్యంతో ఏదైతే ప్రజలు ఈ రోజున హాస్పిటల్ పాలు, లక్షల మంది హాస్పిటల్ పాలు అవుతున్నారో వాటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అంతమొందించాల్సినటువంటి అవసరం ఉంది. దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దుకు సంబంధించి కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, వారి హక్కుల గురించి కానీ ఎన్ని రకాలుగా చూసినా కానీ ఈ ప్రభుత్వం మనుగడ కొనసాగించడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పొత్తు కేవలం ప్రజా శ్రేయస్సు కోసం, దుష్ట పరిపాలన అంతం కోసం. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవారు కానీ, లేదు కూటమిని ప్రేమించేవాళ్ళు కానీ ఎదుటి పార్టీకి అస్త్రాలుగా మారమాకండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమి ఏర్పడింది. మీరు ఏదో ఆల్రెడీ పొత్తు పొడిచింది, సీట్ల పంపకం అయిపోయింది, ఎన్నికల రణరంగంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధానికి చేతనైతే సహాయం చేయండి కానీ కన్ఫ్యూజన్ చేసే విధాలకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అదే కూటమి కానీ నష్టపరిచే మాటలు మీరు మాట్లాడటం ద్వారా, తద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేసిన వారే అవుతారు. పవన్ ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాలేదనుకోండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు, ఆస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కేవలం పోలీసు పాలన మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, ప్రజా పాలన జరగదు. కాబట్టి ప్రజా పాలన కావాలన్నా, స్వేచ్ఛ కావాలన్నా, ఆస్తులకి రక్షణ కావాలన్నా, ప్రజలకి ఉద్యోగాలు కావాలన్నా, ఉపాధి కావాలన్నా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తా ఉన్నా. రైట్ హనుమంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇందాక వంశీదీప్ గారు 2 క్వశ్చన్లు వేశారు. అయ్యా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మీకు ఏదైనా అవకాశము లేకుంటే అవసరం ఉంటే వచ్చి పోటీ చేయొచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మీరే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరన్నా వచ్చి పోటీ చేస్తా అంటే పోటీ చేయి, తప్పేం లేదు. చెల్లెళ్ళు ఏదో క్వశ్చన్లు వేశారు అంటున్నారు. చెల్లెళ్ళు క్వశ్చన్లు వేసిన దానికి ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా సమాధానం చెప్పే పరిస్థితి మా దగ్గర ఉంది. వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక మా మిత్రుడు విజయ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో చేస్తానంటాడు. గతంలో 2014 నుంచి 2018 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారయ్యా?